What's up guys, welcome back to my channel again. So guys, ఈ రోజు వచ్చేసి ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. సో ఇంత ముందు నేను 1700 క్యాలరీస్ ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చేసిన కదా, సో ఇప్పుడు వచ్చేసి 2000 క్యాలరీస్. సో యాక్చువల్గా నేను ఏం చేస్తున్నా అంటే ఇన్ని రోజులు డెఫిషియట్లో ఉండే కదా, సో మెయింటెనెన్స్కి రావాలి. నేను 1700 క్యాలరీస్ నుంచి 2000 క్యాలరీస్, 2000 నుంచి నా మెయింటెనెన్స్ 2200 క్యాలరీస్కి అయితే వెళ్తాను. సో ఇట్లా, సో రివర్స్ డైటింగ్ అంటాం మనం దీన్ని. సో సడన్గా మెయింటెనెన్స్ క్యాలరీస్కి రావడం వల్ల ఏమవుతుందంటే వేడిగాన అవుతుంది. సో మనం అంత కష్టపడి వెయిట్ లాస్ చేసి సడన్గా వేడిగాన అయితే చాలా బాగోదు. యాజ్ యూజువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, నేను నా బిగినింగ్లో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియో చూసే నా డైట్ని అరేంజ్ చేసుకునేది. సో ఇప్పుడు నేను ఎవరికైనా హెల్ప్ అవుతుందని ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ వీడియోస్ అయితే చేస్తున్నా. సో అంత పెద్ద చేంజెస్ ఏం చేయలే నేను, సో మైనర్ చేంజెస్ చేసిన అండ్ నా బడ్జెట్లో పడ్డట్టే కస్టమైజ్ చేసుకున్నా. సో మీరు చూస్తారు ముందు వీడియోలో. సో ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి అండ్ ఈ వీడియోని ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేయండి. అండ్ మీకు ఫిట్నెస్కి సంబంధించిన ఎలాంటి డౌట్ ఉన్నా మర్తపెట్టి కమెంట్లో మింగండి అండ్ మీ యొక్క ఫ్రెండ్తో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే మనం డైరెక్ట్ మీల్ వన్లో అయితే కలుద్దాం అండ్ లెట్స్ గో. సో గాయ్స్, ఇప్పుడు వచ్చేసి మీల్ వన్ మన బ్రేక్ఫాస్ట్. సో బ్రేక్ఫాస్ట్లో ఇక్కడ ఫోకస్ అయితే తెలియదు, నేను ఫోటో ఇస్తా చూడండి. 200 ml మిల్క్ నేను 40 gram ఓట్స్లో అయితే వేసుకొని తింటా అండ్ 4 whole eggs ప్రోటీన్ సోర్స్ కోసం. సో ఇక్కడ ఫోకస్ అయితే ఎవరో తెలీదు. 4 whole eggs నేను ఫోటో ఇస్తా అండ్ 1 banana. సో బనానా ఏంటంటే బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు ఓట్స్ అంత టేస్ట్గా ఉండవు కాబట్టి సో కొంచెం టేస్టీ చేయాలని ఒక బనానా అండ్ వీటి క్యాలరీస్ కూడా నేను ఇక్కడ ఇస్తా. అండ్ యాక్చువల్గా నేను 8 egg whites తినేది కదా బ్రేక్ఫాస్ట్లో, సో దాంట్లో నుంచి నేను 4 whole eggs తీసుకుంటాను అండ్ మిగతా ఎగ్ వైట్స్ అన్నీ నేను ప్రీ వర్కౌట్లో అయితే తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్లో డెఫినెట్గా మనం ప్రోటీన్ని యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ని బ్రేక్ఫాస్ట్ ఎందుకంటామంటే మనం నైట్ మొత్తం మన బాడీ ఫాస్టెస్ట్ స్టేట్లో ఉంటుంది. సో నైట్ మొత్తం ఒక 8 hours ఫాస్టింగ్ తర్వాత మనం మీల్ అయితే తీసుకుంటాం, సో దాన్ని మనం బ్రేక్ఫాస్ట్ అంటాం. సో బ్రేక్ఫాస్ట్లో డెఫినెట్గా ప్రోటీన్ ఉండాలి. ప్రోటీన్ అంటే ఎగ్స్, నేను ప్రోటీన్ సోర్స్ కోసం ఎగ్స్ అండ్ మిల్క్ తీసుకుంటా. సో ఇప్పుడైతే ఈ బ్రేక్ఫాస్ట్ ఇదే. సో మళ్ళీ మనం లంచ్లో అయితే కలుద్దాం. సో లెట్స్ గో. సో గాయ్స్, మన సెకండ్ మీల్ వచ్చేసి లంచ్ మీల్. సో లంచ్లో నేను 100 gram రైస్ అండ్ 100 gram చికెన్ అండ్ ఇంట్లో క్యాప్సికమ్ కర్రీ చేసాడు. సో క్యాప్సికమ్ కర్రీ అండ్ 200 grams ఖీరా అండ్ 200 grams ఆఫ్ క్యారెట్ అండ్ నేను చికెన్ ప్రిపేర్ చేసేటప్పుడు 5 grams ఘీ కూడా యాడ్ చేసుకుందాం. సో వీటి క్యాలరీస్ కూడా నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను, చూసేయండి. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు వచ్చేసి నేను 4 meals తీసుకుంటాను పర్ డే, అండ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ ప్రీ వర్కౌట్ మీల్ అండ్ పోస్ట్ వర్కౌట్ ఆర్ డిన్నర్ మీల్. సో ఈరోజు మీకు 4 meals చూపిస్తా. అండ్ సో ఇప్పుడు వచ్చేసి మన లంచ్ మీల్ కంప్లీట్ చేసేసుకొని ప్రీ వర్కౌట్ మీల్ అయితే కలుగుతాం. లెట్స్ గో. సో మళ్ళీ వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ నా ప్రీ వర్కౌట్ మీల్ నేను చూపించడం మర్చిపోయినా యాజ్ యూజువల్గా. సో మనం కొంచెం భలే భలే మగాడి టైప్ ప్రీ వర్కౌట్లో నేను 2 bananas తీసుకుంటా అండ్ 4 egg whites తీసుకుంటా. సో నేను ప్రీ వర్కౌట్ కూడా ఎప్పుడు తీసుకుంటా అంటే 2 hours బిఫోర్ తీసుకుంటా వర్కౌట్కి, అండ్ 3 to 4 o'clock లోపల అయితే నా ప్రీ వర్కౌట్ మీల్ నేను కంప్లీట్ చేసేసుకుంటా. సో ఎందుకంటే మనం తినగానే ఎనర్జీ అయితే రాదు ఏ ఫుడ్ అయినా. సో చాలామంది కూడా ఏం చేస్తారంటే వర్కౌట్ చేస్తారంటే వర్కౌట్ మొత్తంలోనే బనానా తీసి తినేస్తూ ఉంటుంది. సో తినుడుతోటే ఎనర్జీ అయితే రాదు, ఎందుకంటే అది డైజెస్ట్ అయ్యి మనకి ఎనర్జీ వస్తుంది. అందుకే మనం డైజెషన్కి టైం ఇవ్వాలి. సో అందుకే వర్కౌట్కి 2 hours బిఫోర్ ఆర్ 1 hour బిఫోర్ తీసుకోండి. అండ్ బనానా, ఒక బనానా తీసుకునేటట్టు అయితే మీరు వర్కౌట్కి 1/2 hour ముందు తీసుకోండి, సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి డిన్నర్ మీల్. డిన్నర్ మీల్ కూడా చూపిస్తా చూడండి. డిన్నర్లో కూడా యాజ్ యూజువల్గా 100 grams చికెన్, క్యాప్సికమ్ కర్రీ ఇంట్లో అండ్ 100 grams రైస్. సో ఫోటో ఇస్తా ఇక్కడ చూడండి. అండ్ నా ఫేవరెట్ డిష్ వచ్చేసి 40 grams బాయిల్డ్ సోయా చంక్స్, అట్లా ఉంటుంది మనతో. సో ఇదేంది సప్పుడు వస్తాను అనుకుంటా, నేను ఇంకా బాయిల్ చేయలే. సో బాయిల్ చేయకముందు చూపిస్తాను. సో షూట్ కంప్లీట్ చేసుకోవాలి కదా తొందరగా, అందుకని. సో ఇది నా ఈరోజు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్. అండ్ ఈ డైట్ చూసేసి వీడు ఉన్నాడు మంచిగా డైట్ మెయింటైన్ చేస్తాను అని అనుకోకండి, ఎందుకంటే ఈ డైట్ మెయింటైన్ చేయడానికి నేను 2 to 3 rupees కూడా సేవ్ చేసుకుంటా. ఎందుకంటే ఇక ట్రాన్స్పరెంట్గా ఉంటానా కాబట్టి చెప్తానా, నేను చాలా ట్రాన్స్పరెంట్. సో ఏం దాచవద్దు, ఎందుకంటే సమ్వన్ ఈజ్ లెర్నింగ్ అండ్ సో ఎవరైతే నేర్చుకుంటారో వాళ్ళకు కూడా తెలియాలి ఎట్లుంటుందో ఎట్లా స్ట్రగుల్ ఉంటుందో. సో మనం ఒక గ్రేట్ ఫిజిక్ కావాలంటే డెఫినెట్గా స్ట్రగుల్స్ అనేవి ఉంటాయి. సో సేవింగ్ చేసుకుంటా
ఇవన్నీ అయితే నేను పెట్టుకుంటా. సో యాక్చువల్గా ఏంటంటే గాయస్, ప్రతి బాడీ బిల్డర్ జర్నీలో జరిగేది ఇదే. ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కూర అన్నంతోనే స్టార్ట్ చేస్తాం. సో దాని తర్వాత ఎగ్స్ యాడ్ చేసుకుంటాం. అండ్ నా స్టోరీలు అయినా చూసుకోండి, స్టార్టింగ్ నేను 2x నుంచి స్టార్ట్ చేసిన. సో తర్వాత తర్వాత అరే మనం జిమ్ పోతాం, మనీ సేవ్ చేసుకోవాలి అని మనీ సేవ్ చేసుకొని ఒక 4x, దాని తర్వాత ఇంకా కొంచెం ఎగ్స్, అండ్ దాని తర్వాత సోయా చంక్స్, ఇక దాని తర్వాత ఎట్లా పాలు పెరుగు మనకి ఇంట్లో దొరుకుతాయి కాబట్టి సో అట్లా డైట్ సెట్ చేసుకున్నా. సో ఇంకా కొన్ని రోజులు ఒక 1 ఇయర్ మెల్లమెల్లిగా గడుస్తూ ఏమైందంటే నా డైట్, నా బడ్జెట్లో చికెన్ కూడా ఫిక్స్ చేసుకున్నా. సో ఇట్లా ఈ చికెన్ ఇవన్నీ మొన్నటి నుంచే తీసుకుంటాను. ఇట్లా మీరు ఫిట్ చేసుకోవాలి. సో ఏంటంటే మనం స్టార్టింగే మనకు అంత డైట్ ఉండదు, మెల్లిమెల్లిగా మన జర్నీ పోతాంటే ఏమవుతుందంటే మనమే యాడ్ చేసుకుంటాం. సో ఒక ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వస్తుంది, ఎట్లా సేవ్ చేసుకోవాలనేది వస్తుంది, సేవ్ చేసి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో కూడా ఒక మైండ్ సెట్ వస్తుంది జిమ్ వల్ల. అండ్ సో ఇట్లా అయితే నేను సెట్ చేసుకున్నా. అండ్ ఏంటంటే ఇది నా చిన్న ఎక్స్పీరియన్స్ అయితే నేను షేర్ చేసిన, అండ్ పెద్ద మోటివేషన్ ఏమియను. సో మోటివేషన్స్ మీద మనం అసలే రిలై అయి ఉండం. సో ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అనే పేరుతో అయితే సోది పెట్టేసిన. అండ్ సో ఈ వీడియో ఇంతవరకే. అండ్ 2000 క్యాలరీస్ ఫుడ్ కూడా ఇంతే. నేను పెద్ద చేంజెస్ ఏం చేయలే, ఎగ్వైట్ తీసుకునేది కదా, దాంట్లో 4 whole eggs చేసిన, 4 egg whites తీసేసిన. సో దానివల్ల ఏమైందంటే క్యాలరీస్ కూడా ఇంక్రీజ్ అవుతాయి, హోల్ ఎగ్స్ తీసుకుంటాను కాబట్టి. అండ్ బనానాస్ కూడా యాడ్ చేసుకున్నా. సో ఇంతే చేంజెస్ చేసిన, పెద్ద డ్రాస్టిక్ చేంజెస్ చేయం. సో ఈ వీడియోలో నేను కొంచెమైనా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసిన అనుకుంటున్నా, అండ్ కొంచెమైనా మీరు నేర్చుకున్నారు అనుకుంటున్నా. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఫోల్డ్ ఇట్ అండ్ త్రో ఇట్ ఇన్ కమెంట్. అండ్ ఈ వీడియో మీ ఒక ఫ్రెండ్తో షేర్ చేయడం మర్చిపోకండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్గా చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. లెట్స్ గో.